సో జీరో ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ స్టోర్. సో 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఆన్లైన్లో మీ ఓన్గా ఒక స్టోర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ స్టోర్లో మీకు నచ్చిన బట్టలు, మీకు నచ్చిన యాక్సెసరీస్, మీకు నచ్చిన థింగ్స్, మీకు ఏది నచ్చితే అది మీరు తెచ్చి మీ ఆన్లైన్ స్టోర్లో పెట్టుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన మార్జిన్ని మీరే సెట్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకోవచ్చు. మీ బట్టలపైన మీరు కావాలనుకున్న డిజైన్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టైటిల్స్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు, అండ్ వాటికి మీరు ఓన్గా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, మీరు ఓన్గా టైటిల్ ఇవ్వచ్చు, మీరు ఓన్గా కలరింగ్స్ కానీ ప్రతి చిన్నది మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. సో ఇదంతా మనకు ఫ్రీగా టీస్ప్రింగ్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో టీస్ప్రింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. సో మనకి ఇండియాలో అమెజాన్ అనేది ఎంత ఫేమస్, వరల్డ్ వైడ్గా టీస్ప్రింగ్ కూడా అంతే ఫేమస్. సో టీస్ప్రింగ్లో వరల్డ్ వైడ్గా కస్టమర్స్ టీస్ప్రింగ్ వాళ్ళ ప్రోడక్ట్స్ని కొంటూ ఉంటారు. సో టీస్ప్రింగ్కి ఆ ప్రోడక్ట్స్ ఇచ్చేది మనలాంటి కామన్ పీపుల్. సో మనకు టీస్ప్రింగ్ అనేది చాలా ఎంప్టీగా ఉండే వైట్ అండ్ వైట్ కలర్లో ఉండే ప్రోడక్ట్స్ మనకి ఇస్తారు. దానిపైన మనకు నచ్చిన డిజైన్స్ కానీ, కోట్స్ కానీ, కలర్స్ కానీ మనం డిజైన్ చేసి మన స్టోర్లో పెట్టుకుంటాము. సో టీస్ప్రింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టోర్లో ఉండే అన్ని ప్రోడక్ట్స్ని వరల్డ్ వైడ్గా కస్టమర్స్ ముందుకు తెస్తారు. సో కస్టమర్స్ వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ని కొంటే సో దానిపైన మనం సెట్ చేసిన మార్జిన్ మనకు వస్తుంది. సో టీస్ప్రింగ్ వాళ్ళు మనకు ఒక $20కి మినిమం వాల్యూ పెడితే మనం దాన్ని మన డిజైన్ వేసి $25కి పెట్టచ్చు. సో అప్పుడు ఆ డిజైన్ అనేది ఒకవేళ సెల్ అవుతే దానిపైన ఉన్న $5 మార్జిన్ ఏదైతే ఉందో అది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఆ డాలర్స్ని మళ్ళీ మనము మన ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అదంతా ప్రాసెస్ని మనము ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాసెస్ని మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ డిజైనింగ్ ఎలా చేయాలి, అండ్ ప్రొడక్ట్స్ ఎలా సెల్కి పెట్టాలి, అండ్ మార్జిన్ అనేది ఎలా మనము కౌంట్ చేసుకోవచ్చు, అండ్ అది మన ఇండియన్ బ్యాంక్కి ఎలా వస్తుంది అనే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ రాజీ జాబ్ ఐకన్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. టర్న్ ఆన్ ది నోటిఫికేషన్స్ ఫర్ లేటెస్ట్ అప్డేట్. నేను నా డెస్క్టాప్ స్క్రీన్ని ప్రజెంట్ చేస్తున్నాను, లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఇది నా డెస్క్టాప్ స్క్రీన్. సో దీంట్లో మీరు ఫస్ట్లో చూస్తున్నట్టయితే teespring.com అనేసి సైట్ నేను ఓపెన్ చేశాను. సో teespring.com అని టైప్ చేయగానే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద మీరు చూస్తున్నట్టుగా అయితే గెట్ స్టార్టెడ్ అనే రెడ్ కలర్ ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో వెంటనే మీకు నెక్స్ట్ పేజ్లో క్రియేట్ అకౌంట్ అని ఒక పేజ్ కనిపిస్తుంది. సో లాగిన్ టు స్ప్రింగ్ పేజ్లో మీరు క్రియేట్ అకౌంట్ అని ఒక బటన్ని క్లిక్ చేయగానే మీకు అకౌంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన పేజ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో క్రియేట్ విత్ స్ప్రింగ్ సెల్ ఆన్ సోషల్, సో ఇది పేజ్ నేమ్. సో దీంట్లో మీ నేమ్, బ్రాండ్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని మీరు ఇచ్చి అండ్ మీరు రోబోట్ కాదు అని కన్ఫర్మ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. సో నెక్స్ట్ పేజ్లో మీకు నేమ్ ఆఫ్ ది స్టోర్ అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ ది స్టోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం టైం తీసుకొని మంచి నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ స్టోర్కి పెట్టండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేయగానే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ, సో మీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కనుక్కోవాలనుకుంటున్నారు. సో మీరు డిజైనింగ్ ఇంట్రెస్టా, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ క్రియేటర్ చేస్తున్నారా, లేకపోతే అదర్ రీజన్స్ ఉన్నాయా, సో అలాంటివి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ వన్ అనేసి ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు డ్రాప్ డౌన్లో ఒక 5 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మార్కెటర్, కంటెంట్ క్రియేటర్, డిజైనర్, ఆర్గనైజేషన్ అండ్ అదర్ అని 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో నుంచి మీరు డిజైనర్ అని సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ మీరు డిజైనర్ అవుతే. లేదు కంటెంట్ క్రియేటర్ అంటే జస్ట్ కంటెంట్ని క్రియేట్ చేసేవాళ్ళు అయితే కంటెంట్ని క్రియేట్ చేయండి. మీకు ఆర్గనైజేషన్ అంటే మీద చిన్న చిన్నగా స్టోర్స్ ఉండి ఆల్రెడీ మీకు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఏది కాదు అనుకుంటే మీరు అదర్ క్లిక్ చేసుకోండి. అండ్ దెన్ కనెక్ట్ టు యువర్ సోషల్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో నుంచి ఏదైనా ఒక సోషల్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని దాని లింక్ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో అంటే మీరు మీ ప్రొఫైల్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మీ ప్రొఫైల్కి వెళ్ళి మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి.
అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేయగానే మీరు స్టార్ట్ డిజైనింగ్ పేజ్కి వచ్చేసారు. సో ఇక్కడ మీరు చూసినట్టుగా లెఫ్ట్ సైడ్లో మన పేరు, హోమ్, అనాలిటిక్స్, లిజనింగ్, లిస్టింగ్స్, సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మన హోమ్ పేజ్, ఇది డాష్ బోర్డ్ పేజ్. సో ఇందులో రైట్ సైడ్ టాప్ కార్నర్లో స్టార్ట్ డిజైనింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనం డిజైన్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో లెట్స్ బిగిన్. సో ఇది టీ స్ప్రింగ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో ఇక్కడ అన్నీ చూస్తే 000 అని ఉంది, బికాస్ మనం ఇంతవరకు ఏది క్రియేట్ చేయలేదు, ఏది సెల్ చేయలేదు. సో క్లిక్ ఆన్ స్టార్ట్ డిజైనింగ్ పేజ్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా. సో అది క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ చూజ్ యువర్ ప్రోడక్ట్కి వచ్చేసాము. సో చూజ్ యువర్ ప్రోడక్ట్లో మనకి లిస్ట్ అవుట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నింటినీ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఏది ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ ఉంది మన స్టోర్లో పెట్టుకోవాలి అనుకుంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అపారెల్స్లో నుంచి నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవద్దాం అనుకుంటున్నాను. సీ మనకి ఇంకా పిల్లోస్ కానీ, పిల్లో కవర్స్ కానీ, ఇంకా బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో నుంచి నేను ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐల్ గో విత్ లేడీస్ టీషర్ట్స్, ఐల్ స్టార్ట్ విత్ దిస్. సో ఇందులో ఉమెన్స్ టీషర్ట్స్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టీషర్ట్ని చూస్తే ఇది ఫుల్గా బ్లాంక్గా ఉంది. సో దీనికి మనం డిజైన్ చేయాలి. మనం యాడ్ ఇమేజ్ చేయొచ్చు, యాడ్ టెక్స్ట్ చేయొచ్చు, కలర్ ఇది అండ్ ఫ్రంట్ బ్యాక్. సో మొత్తం అన్ని విధాలుగా మనం దీన్ని డిజైన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని యాడ్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో క్లిక్ ఆన్ యాడ్ ఇమేజ్. సో ఇది మన గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఏదైనా ఒక మన ఆర్ట్ని తెచ్చి పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ప్రింట్ చేసుకోవడానికి. సో ఐ విల్ టేక్ దిస్ ఫోటో. సో ఇక్కడ చూస్తే ఈ బాక్స్లో ఫిట్ అయ్యే ఫోటో ఏదైనా పెడితే ప్రింట్ బాగా వచ్చేలాగా బాగుంటుంది. సో ఈ ఫోటోకి పిక్సెల్ తక్కువగా ఉంది. సో ఇఫ్ యూ సీ పైన ఇమేజ్ క్వాలిటీ తక్కువగా ఉంది అనేసి మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ జస్ట్ మీకు చూపించడానికి నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం ఇలా చిన్నదిగా లేదంటే పెద్దదిగా కావాలని మనం డ్రాగ్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. ఇది మీకు చూపించడానికి అని పెట్టింది. సో ఇది ఈ ఇమేజ్ని మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు లైక్ దిస్. అండ్ వీ హ్యావ్ అ ఆప్షన్ కాల్డ్ డిలీట్. సో వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకుందామో చూద్దాం. క్లిక్ ఆన్ టెక్స్ట్. సో విల్ గెట్ టెక్స్ట్ ప్యాడ్ హియర్. సో మనం ఏదైనా ఒకటి ఇక్కడ రాసి ఎంటర్ చేద్దాము. ఐ విల్ ఎంటర్ లెట్స్ పార్టీ. కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, దిస్ లుక్స్ ఫైన్. సో మనం ఇక్కడ ఈ టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ సో మెనీ కలర్స్ ఓవర్ హియర్. ఇందులో నుంచి ఐ విల్ చూస్ విత్ మెరూన్ ఫస్ట్ కలర్. ఓకే, ఇది టెక్స్ట్ ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యా, దిస్ ఇస్ గుడ్. సో ఇప్పుడు మనం దీంట్లో బ్యాక్. సో ఇది బ్యాక్ డిజైన్. సో బ్యాక్ మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ టెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. సో దిస్ ఇస్ టెక్స్ట్. ఐ విల్ రైట్ రాకింగ్ డే. సో ఇక్కడ కూడా మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ గో విత్ ఆరెంజ్ అండ్ ఐ విల్ చూస్ వన్ ఆఫ్ ది టెక్స్ట్ ప్యాటర్న్. అండ్ ఎస్, దిస్ ఇస్ గుడ్. ఓకే, యా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నౌ వీ కెన్ గివ్ హియర్ కలర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అండ్ విల్ చూస్ ప్రోడక్ట్ కలర్స్. ఇప్పుడు వైట్లో ఉంది. సో మనకు కావాలంటే ఇక్కడ ఉండే కలర్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. నేను ఈ 3 కలర్స్ చూస్ చేసుకున్నాను, గ్రీన్, బ్లాక్ అండ్ ఆరెంజ్. సో గ్రీన్ అంటే గ్రీన్, బ్లాక్ అంటే బ్లాక్, రెడ్ అంటే రెడ్ కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో ఫీచర్డ్ కలర్ అంటే మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో, మనం అమ్మినప్పుడు ఫస్ట్ కస్టమర్స్కి ఆ కలర్లో ఉండే టీషర్ట్ కనిపిస్తుంది. సో అందుకని ఐ విల్ చూస్ వన్ మై బ్లాక్ కలర్.
మై ఫేవరెట్ కలర్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ మనం మనకు నచ్చిన ప్రైస్ ఇచ్చుకోవచ్చు. సో రెడ్లో ఉండే ప్రైస్ అంటే అది నాట్ అలౌడ్. సో మినిమం అమౌంట్ డిస్పింగ్ వాళ్ళు ఇచ్చేది పెట్టుకోవచ్చు. దానిపైన మనకి ఎంత ప్రాఫిట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఐ గో విత్ $23.99. సో అప్పుడు నాకు $2 అనేది మార్జిన్ వస్తుంది. దాన్ని నేను అది కంటిన్యూ చేశాను. సో నాకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉమెన్ టీషర్ట్స్ అనేవి వచ్చాయి. సో దీంట్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే సెలెక్ట్ చేసుకున్న దాంతో మనం కంటిన్యూ అవ్వచ్చు. సో క్లిక్ ఆన్ డన్. ఇందులో నుంచి ఒక సెలెక్ట్ చేసుకోండి ఒక స్టైల్ని. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ ప్రోడక్ట్ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది అడుగుతారు. సో టైటిల్లో ఐఎమ్ గివింగ్ లెట్స్ పార్టీ టీషర్ట్. సో ఈ టీషర్ట్ పైన నేను అది పెట్టాను. సో నేను అదే రాయాలనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్లో మనం టీషర్ట్ గురించి ఏదైనా ఒకటి బాగుండేదిగా ఇవ్వచ్చు. సో వెరీ సింపుల్ బట్ స్టన్నింగ్ టీషర్ట్ అని ఇస్తాను. సో ఇది టీషర్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో మనకు నచ్చిన డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. బాగుండేదిగా చూసి చాలా ఆలోచించుకొని ఇవ్వండి మీరు. విజిబిలిటీ ఎప్పుడు పబ్లిక్గా ఉండాలి. అండ్ మన స్టోర్ మనకు మల్టిపుల్ స్టోర్స్ ఉంటే ఒక స్టోర్ని మనము సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే సి మన ప్రోడక్ట్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. విత్ 3 స్టెప్స్లో మన ప్రోడక్ట్ కంప్లీట్ అవుతుంది జనరేషన్. సో సి మన ప్రోడక్ట్ అనేది జనరేట్ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ లిస్టింగ్స్. సో దిస్ ఈజ్ వాట్ ప్రైస్ మనం పెట్టింది. మన టీషర్ట్ ఇలా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ అ కలర్స్ ఓవర్ హియర్, 4 కలర్స్. మనకు కావాల్సిన కలర్స్ అన్నీ మనం పెట్టచ్చు ఇక్కడ. సో కస్టమర్స్ కావాలంటే యాడ్ టు కార్ట్ క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే ఈ పైన కనిపిస్తున్న 5 ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు ఆర్డర్ శాంపుల్ ఆర్ ప్రమోట్ మై లిస్టింగ్ ఆర్ క్రియేట్ అనదర్ లిస్టింగ్ ఆర్ వ్యూ ఇన్ స్టోర్ ఆర్ ఎడిట్ దిస్ లిస్టింగ్. సో ఏ విధంగా కూడా మనం ఎడిట్ చేసుకోవాలన్నా చూసుకోవాలన్నా అండ్ దీన్ని మనం శాంపుల్గా ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అండర్ రాజీ కలెక్షన్స్, రైట్. సో నెక్స్ట్, సో పేమెంట్ డీటెయిల్స్కి వెళ్దాము. పేమెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ మనం డాష్ బోర్డ్కి వెళ్ళాలి. డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో కింద కార్నర్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి చేంజ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ ఒకటి వస్తుంది. అక్కడ మన ఇన్ఫర్మేషన్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ చేంజ్ యువర్ డిఫాల్ట్ అడ్రస్ అని కూడా ఉంది. సో మనం ఇండియన్ది ఏదైనా కూడా అడ్రస్ ఇస్తే అది నాట్ వ్యాలిడ్ అంటుంది. సో దాని కింద మనకి వెంటనే క్లిక్ హియర్ టు సర్టిఫై దిస్ అడ్రస్ ఈజ్ కరెక్ట్. సో ఈ అడ్రస్ కరెక్ట్ అనేసి సర్టిఫై చేస్తే మనము ఆ అడ్రస్ని పెట్టుకోవచ్చు. సో అది అలా ఉంది. సో అది క్లిక్ చేయండి. ఇంకేదైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ ఇన్ఫో కింద మనకి ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేయగానే మనము కొత్తగా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి స్క్రోల్ డౌన్ చేస్తే సెట్ యువర్ పేపాల్ అడ్రస్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ మనం పేపాల్ అకౌంట్ ఇవ్వాలి. సో పేపాల్ అకౌంట్ ఏం చేస్తుందంటే డాలర్స్ని రూపీస్గా కన్వర్ట్ చేసి మన ఇండియన్ బ్యాంక్కి సెండ్ చేస్తుంది. సో అందుకనేసి మనం ఇక్కడ పేపాల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీకు ఆల్రెడీ పేపాల్ అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. పేపాల్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకొని మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు చూసి ట్రై చేసి పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ పేపాల్ అకౌంట్ ఇవ్వడానికి ముందు మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అండ్ రీఎంటర్ ది రిక్వెస్టెడ్ ఈమెయిల్ అడ్రస్. సో మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాక మనకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో దాంట్లో మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే మన పేపాల్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇది బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, వరల్డ్ వైడ్గా యుఎస్ డాలర్స్ అయినా లేకపోతే బ్రిటిష్ ఇన్కమ్ అయినా ఆర్ఎల్స్ యూకే అయినా కూడా ఏదైనా పర్వాలేదు, కెనడా కానీ అరబ్ కానీ ఏదైనా పర్లేదు, మనం పేపాల్ అకౌంట్ యూజ్ చేసుకొని దాన్ని ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియోలోని మెయిన్ టాపిక్స్. సో వీ కవర్డ్
ఎలా మనము అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, ఎలా రిజిస్టర్ అవ్వచ్చు, ఎలా డిజైన్ చేయొచ్చు, ఎలా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు డాలర్స్ది ఇన్కమ్ జనరేషన్ గురించి, అండ్ ఎలా మనం దాన్ని ఆన్లైన్ స్టోర్లో అమ్మడానికి పెట్టొచ్చు, సో అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి చూసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు, అండ్ మనకు సెల్ అయిన తర్వాత వచ్చే ఇన్కము మన ఇండియన్ అకౌంట్కి ఎలా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఆల్ అబౌట్ టీస్ప్రింగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.